హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో జరిగిన ఉప్పులమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి కొలుపు వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ కొలుపు వచ్చేసి మొత్తం 2 డేస్ ఉంటుంది. ఫస్ట్ డే అంతా కొలుపు జరుగుతుంది, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 to 5 దాకా జరుగుతుంది, అండ్ నెక్స్ట్ డే అంతా కూడా భోజనాలు ఉంటాయి. సో కొలుపు అయితే చాలా బాగా జరిగింది, అండ్ మార్నింగ్ 4 అయింది ఐపీఎల్లో కొలుపు వీడియో, అండ్ అలానే పిల్లల అల్లరి, అండ్ నెక్స్ట్ డే భోజనాలు, ఈ వీడియో అంతా కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇక్కడ సాటర్డే ఈవినింగ్ కొలుపు స్టార్ట్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ మార్నింగ్ తెల్లవారుజామునే లేచి ఇక్కడ ఆల్రెడీ ఉన్న గుళ్ళలో ఫస్ట్ పూజ చేసుకోవాలి. అది పూజ చేసుకొని ఇక్కడ నుంచి ఇంట్లోంచి కొన్ని బిందెలతో వాటర్ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పూజ చేయాలి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఆ పుట్ట దగ్గర నుంచి మట్టి తీసుకొని వస్తారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళటం కోసం అయితే అందరం ఇలా రెడీ అవుతున్నాము. అక్కడ పూజకు కావాల్సిన సామాను, అండ్ అలానే అక్కడ నీళ్లు పోసి అంతా పూజ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇలా బిందెలతో నీళ్లు తీసుకొని వెళ్తున్నాము. ఇలా సాయంత్రం కళ్యాణం చేయడానికి 5 ముత్తైదువులు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది ఆ రోజు. వీలుంటే ఉపవాసం ఉన్న 5 గురితో కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసి వస్తారు. లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకు వెళ్ళి అయినా కానీ ఇలా పుట్ట దగ్గర పూజ చేసి వస్తారు. ఇలా కొలుపు చేయడం వచ్చేసి మొత్తం 3 ఇయర్స్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 2nd ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో ఫస్ట్ టైం అయితే కొలుపు చేశాము. అది కూడా నేను వీడియో షేర్ చేశాను. లాస్ట్ ఇయర్ ఇదంతా కూడా నేను ఒక 2 వీడియోస్ లాగా షేర్ చేశాను. బట్ ఇప్పుడంతా కూడా మొత్తం ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను. కొలుపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా మొత్తం ఇలా ఒక వీడియోలోనే షేర్ చేస్తున్నాను. పొద్దున్నే ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చేసి ఇలా బిందెతో నీళ్ళు తీసుకెళ్తాను కదా, అవన్నీ చల్లి పసుపు కుంకుమ పూలు అండ్ అలానే పండు పెట్టేసి ఇంకా లాస్ట్లో ఇలా పాలు పోస్తారు అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా. ఇలా అందరం పాలు పోయడంతో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్కి వచ్చాము పాలు పోసి పూట దగ్గర పూజ చేయడం కోసం, అండ్ ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళిపోయాము. అండ్ ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాము. మా ఇంటికి అప్పుడే కలర్స్ వేస్తున్నారు, ఇంకా కలర్స్ అంతా కూడా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి బోర్డర్ లాగా ఒక థిక్ కలర్ వేశారు కదా, అది ఎలా ఉందో చెప్పండి. మాకైతే కొంచెం లైట్ కలర్ అయితే బాగుండేది అనిపించింది. ఇంక ఇంటికి వచ్చాక నేనైతే మళ్ళీ వీడియో షూట్ చేయలేదు. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ షూట్ చేశాను. ఆఫ్టర్నూన్ టైం కల్లా ఇలా సరుకులు అండ్ అలానే టెంట్ సామాను ఇవన్నీ కూడా వచ్చేసాయి. అండ్ మార్నింగ్ టిఫిన్స్ చేయడం అదంతా కూడా కొంచెం సరిపోయింది. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఏం ఏం ముక్కు మీద ఎర్రగా చేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ కోసం ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసామో చూపిస్తున్నాను. అండ్ సాటర్డే మార్నింగ్ అలా పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ కొలుపు స్టార్ట్ అయ్యేదాకా కూడా వాటి పనులే సరిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టొమాటో ములక్కాయ కర్రీ, అండ్ అలానే ఇది దోసకాయ పప్పు, అండ్ ఇది కిందది కూడా అదే. అండ్ ఇది వచ్చేసి సొరకాయ బీరకాయ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి పచ్చడిలాగా చేసాము. అండ్ ఇది వచ్చేసి సేమియా పాయసం మార్నింగ్ ప్రసాదం కోసం ప్రిపేర్ చేసాము. అండ్ అల్లం చట్నీ, అండ్ ఇవి మార్నింగ్ ప్రిపేర్ చేసిన టిఫిన్ కొన్ని మిగిలిపోయాయి, ఇడ్లీ అండ్ గుంటు పునుగులు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ ప్రసాదం కోసం పూర్ణాలు చేయడానికి లోపల స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ అలానే రైస్ సాంబార్, అండ్ అలానే ఇక్కడ పూర్ణాల కోసం పూతపిండి, ఇక్కడ పైన పూతపిండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది పచ్చిది పిండి ఉంచారు, మరి ఎందుకోసమో తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి కుడుములు ప్రిపేర్ చేస్తున్నారు ఈవినింగ్ నైవేద్యం కోసమే. అండ్ పక్కన వచ్చేసి గుగ్గిలు కూడా ప్రిపేర్ చేశారు, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం కోసం. ఇది బాగుందా? ఇది బాగుందా? అబ్బు కాలు కాలుతున్నాయి అమ్మో, అమ్మో అమ్మమ్మో. అమ్మ
తీసురా. అదే అదే. హాయ్. పనంతా అదే చేయాలన్నట్టు ఆపుతున్నా ఆపకుండా పిలుస్తున్నా వలక్కుండా ఇల్లంతా తిరుగుతూనే ఉంది అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ కొంచెం రిలాక్స్ వచ్చినప్పటికి పూలు వచ్చేసాయి, బంతి పూలు. ఇప్పుడు వీటన్నిటిని కూడా కట్టాలి. ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కొన్ని దండలు గుచ్చాల్సినవి గుచ్చేస్తున్నాము. అండ్ కట్టే వాళ్ళు కడుతూ ఉన్నారు. అండ్ నేను కొంచెంసేపు అలా అందించి వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అందరూ కలిసి పూలు కడుతున్నారు. అండ్ బయటకు వచ్చేసరికి ఇక్కడ మేము పూలు కడుతుంటే బయట అంతా కూడా టెంట్ వేసేసారు. అండ్ అలానే టెంట్ సామాన్ ఇవన్నీ మార్నింగే వచ్చేసాయి కదా, ఈ టెంట్స్ అన్నీ కూడా వేశారు. అండ్ చైర్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి సాయంత్రం అమ్మవారికి ప్రసాదం కోసం గారెలు చేయాల్సి ఉంటుంది, దానికోసం పప్పు నానేశారు. అండ్ అలానే ఉపవాసం ఉంటారు కదా ముత్తైదులు, వాళ్ళ కోసం కూడా ఆ గారెలు ప్రిపేర్ చేస్తారు. ఈ వెనకాల ఇదంతా కూడా చాలా క్లమ్జీగా ఉంది, మొత్తం సరుకులు సామాను అన్నీ వేసేసారు. అండ్ ఇంకిక్కడ వచ్చేసి మా పెద్దమ్మ నిమ్మకాయ దండలు గుచ్చుతుంది. ఈ నిమ్మకాయ దండలు వచ్చేసి ఉప్పులం తల్లికి, ఎల్లమ్మ తల్లికి అండ్ అలానే పోతురాజుకి కూడా వేస్తారు. అండ్ అలానే ఈ పూలు కట్టడం కూడా మ్యాక్సిమం అయిపోయింది, చాలామంది ఉన్నారు కదా సో తొందరగానే అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇందాక గారెలు ప్రసాదం కోసం అండ్ అలానే ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తారని చెప్పి ఇక్కడ మా అమ్మ వచ్చేసి గారెలు పిండి రుబ్బుతుంది. అండ్ వాటి కోసం ఇక్కడ మార్నింగే ఈ చట్నీ గారెలు కూడా అని చెప్పి కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసాము. అండ్ అలానే శనగతల చట్నీ కూడా ప్రిపేర్ చేసాము. అండ్ ఇక్కడ మా అమ్మ పిండి రుబ్బుతుంటే అయినట్టుగా ఇక్కడ వెనకాల గారెలు వేస్తూ ఉన్నారు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళిద్దరు. అండ్ ఇక్కడ వచ్చేసి పాప అందరికీ కూడా టిఫిన్ పెడుతుంది, ఇలా ఉపవాసం ఉన్న వాళ్ళకంతా. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలి సో నేను ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. అండ్ తను వచ్చేసి మా వదిన. అండ్ ఇక్కడ పనులన్నీ అలా జరుగుతున్నాయి, పూలు కట్టాలు కడుతున్నారు అండ్ అలానే వెనకాల గారెలు వేస్తున్నారు. అండ్ వాటితో పాటు ఇక్కడ పూర్ణాల పిండి కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మా అమ్మ పూర్ణాలు ఇవి లోపల స్టఫ్ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే జోక్ వేస్తుంది, ఇక్కడ గారెల్లో కనిపించింది మళ్ళీ ఇక్కడ పూర్ణాలు చోక్ చేయబెట్టింది అని అనుకుంటారు అన్నట్లు జోక్ వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మినపగుండ్లు నానేయటం నాకు 2కి గుర్తు చేయమని చెప్పారు. ఇంకా అది చెప్పేసేసి ఇంక నేను కొంతసేపు నిద్రపోయాను. అండ్ నేను నిద్రపోయి లేచేటప్పటికి ఇక్కడ పిల్లలందరూ తెగ అల్లరి చేసేస్తున్నారు సో అది ఒక చిన్న క్లిప్ షూట్ చేశాను చూడండి. ఏం పడదువే కాతకే అది తీయకూడదు, అది బండలు దొరుకుతుంది. చిచ్చి చిచ్చి నక్షత్ర కర్ర తగులుద్ది, అడుపెట్టు కర్ర అడుపెట్టు. పిల్లలంతా మామూలు అల్లరి కాదు, అసలు ఒకళ్ళు ఆపుతుంటే ఇంకొకళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు అసలు. తగలేదు, ఏం కాలేదు ఏం కాలేదు. అమ్మో ఏం చేస్తున్నావే, ఏం చేస్తున్నా. దాక్షాయిని అసలు మనం చేసేది చూడగానే ఈజీగా గుర్తుపెట్టేసుకుని అసలు నెక్స్ట్ టైం అది అది కనిపిస్తే చాలు చేసేస్తుంది. ఇప్పుడేడా పసుపుతో బొట్టు పెడుతుంది. ఏం
కార్తికేయ కూడా చూడండి ఇట్లా గోళ్ళు ఎక్కి దూకడం, పద్దాకులు ఇలా, అసలు ఒకళ్ళని కంట్రోల్ చేస్తుంటే ఇంకొకళ్ళు అల్లరి స్టార్ట్ చేస్తున్నారు. ఏ అంటుంది పసుపు, వద్దు, నువ్వెందుకు రాత చేసి వదులు వదులు తీసుకోండి. ఇంక వాళ్ళ అల్లరి అలానే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా నైట్ అయింది, ఇంకా కొలుపు కోసం మేము ఇలా రెడీ అయిపోయాము. ఇక్కడ మేము సేమ్ మోడల్లోనే డిఫరెంట్ కలర్స్ శారీస్ తీసుకున్నాము ఇద్దరం. అండ్ ఇక్కడ వచ్చేసి దాక్షాయిని చూడండి, అసలు రౌడీలాగా ఎలా వస్తుందో. అల్లరి బాగా ఎక్కువైంది అసలు. కార్తికేయ, దాక్షాయిని, నక్షత్ర అండ్ జశ్వంతులు నలుగురు కలిసి ఫుల్ అల్లరి చేస్తున్నారు. అసలు స్టార్టింగ్ కొంతసేపు అలా తిరిగేసి ఇంకా నిద్ర వచ్చేసి వాళ్ళ నానమ్మ సంఖ్య ఎక్కేసింది అమ్మాయి. అండ్ ఇక్కడ అందరూ అప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తున్నారు కొలుపు కోసం. ఇక్కడ కళ్యాణం చేయడం కోసం కావాల్సిన సామాన్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఇతనే కళ్యాణం కూడా చేస్తారు. అండ్ జశ్వంత్ గారు దగ్గరుండి చూస్తున్నాడు. అండ్ అలానే మన ఆయనమ్మ, తను చాలాసార్లు వీడియోస్లో చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. హలో, వీడియోనే కార్తికేయ జాంబీ కాంతార అంటే భయపడతాడు, సో అక్క అలా చెప్తుంది. అండ్ ఇక్కడ నేను ఆ రోజు నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎంతవరకు వచ్చింది, అయిందా లేదా అని కనుక్కోవడానికైతే వచ్చేసాను వెనక్కి. అండ్ ఇక్కడ అనుషక్కని తప్పించుకుంటూ కార్తికేయ కూడా వెనక్కి వచ్చేసాడు. ఎక్కడికి? మమ్మీ వచ్చిద్దానా? ఎల్లకట్ట, ఎల్లకు స్టవ్ ఉంది, అటు అటు స్టవ్ ఉంది, ఇట్రా ఇట్రా పా చూడు, దాక్షాయిని చూడు ఎట్టుందో వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర ఉంది దాక్షాయిని. ఎలాకొలా వీళ్ళందరూ అల్లరి కంట్రోల్ చేసి ఇలా కూర్చోబెట్టేశారు. అండ్ ఇక్కడ కూడా ఎంతసేపులే, ఒక 5 to 10 minutes అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసేసారు. పెడతల్లో చిన్న పెడతలు ఉన్నాయి. మల్లెపూలు ఇక్కడ అంతా కూడా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ బయట వచ్చేసి దోరణపాకు కట్టడానికి రెడీ చేస్తున్నారు. దోరణ బాగా కట్టడం అంతా అయింది. అండ్ అలానే ఇక్కడ ఈ పూజ సామాగ్రి అంతా కూడా రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అమ్మవారి టెంపుల్స్ గుడిలో అయితే పెట్టాం కదా, ఇప్పుడు వీటిలోంచి లాస్ట్ ఇయర్ పెట్టిన సామాన్ అంతా కూడా క్లియర్ చేసేసి ఇప్పుడు దాంట్లో కొన్ని వరకు యూస్ చేస్తారు. అండ్ కొన్ని ఇందాక కుండలు అవి చూపించాం కదా, అవి కొత్త యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఊర్లో ఉన్న టెంపుల్స్ వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇక్కడ ఇది వచ్చేసి వినాయకుడి టెంపుల్, ఫస్ట్ వినాయకుడి టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మా ఊరు కొత్తూరు పాతూరు అని రెండు ఉంటుంది. ఇక్కడ పాతూరులో టెంపుల్స్కి వచ్చాము. ఇక్కడే ముత్యాలమ్మ తల్లి గుడి, శివుడి టెంపుల్, ఆనిల్ స్వామి టెంపుల్, కృష్ణ మందిరం అండ్ అలానే బ్రహ్మంగారి గుడి, ఇవన్నీ ఉంటాయి పాతూరులో. అండ్ ఇక్కడ పాతూరులో టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసాము. అండ్ పాతూరులో ఒక బొడ్రాయి ఉంటుంది, అండ్ కొత్తూరులో కూడా ఒక బొడ్రాయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పాతూరులో బొడ్రాయికి పూజ చేస్తున్నారు. అండ్ నీళ్ళతో అంతా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా పూజ చేసేయటమే.
ఇక్కడ పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంటే కృష్ణ మందిరం వస్తుంది. అండ్ అక్కడ నుంచి కొత్తూరు టెంపుల్స్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఆ తర్వాత ఇది కొత్తూరులో బొడ్రాయి. ఇక్కడ బొడ్రాయికి కూడా ఇలా నీళ్ళతో అంతా కడిగి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి పూజ చేస్తున్నాము. అన్ని టెంపుల్స్ దగ్గర అయితే నేనేమి వీడియో షూట్ చేయలేదు, ఏదో అక్కడ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసాను అంతే, అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అన్ని టెంపుల్స్ దగ్గర కూడా వీడియో తీయడానికి అవ్వలేదు, అయినంత వరకు తీసాను అంతే. ఇలా ఇక్కడ అన్ని టెంపుల్స్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా కూర్చోబెట్టి బియ్యం ఇలా కొలిపిస్తారు. ఇది ఎందుకనేది నాకు అంతగా తెలియదు, బట్ ఇది కొలిపించాక నెక్స్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మట్టి అవి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బియ్యాన్ని కొలిస్తే ఈ బియ్యం ఉన్నదానికంటే కూడా ఒక చిప్ప అలా ఎక్స్ట్రా వచ్చేస్తాయంట. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత ఇంట్లో బోరింగ్ దగ్గరికి వెళ్ళి ఈ బిందెల్లో నీళ్ళు పట్టుకొని బోర్ దగ్గర పూజ చేసి అండ్ ఆ నీళ్ళు తీసుకొని ఇంకా పుట్ట దగ్గరికి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి బోర్ దగ్గర పూజ చేస్తున్నారు నీళ్ళు పట్టుకొని. ఇలా బోర్ దగ్గర పూజ చేసి నీళ్ళు అవి ఇంట్లోకి తీసుకొని వచ్చి అండ్ ఇక్కడ నుంచి ఇలా బుట్టలో పూజ సామాన్ అన్నీ పెట్టుకొని పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్తారు. అండ్ వచ్చేటప్పుడు ఆ బుట్టలో పుట్ట మట్టి తీసుకొని వస్తారు. సేమ్ మార్నింగ్ లాగానే బిందెలతో తీసుకొచ్చిన నీళ్ళన్నీ చల్లి పసుపు కుంకుమ పూలు అండ్ పూజ చేసేసి ఇక్కడ పాలు పోసి తర్వాత మట్టి తీసుకొని ఇక్కడ మనం బుట్ట తీసుకొస్తాం కదా అందులో పెట్టుకొని తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ కొలిచి పెట్టారు కదా బియ్యంని పసుపు కుంకుమ అవన్నీ వేసి, ఇప్పుడు వాటిని మళ్ళీ కొలుస్తారు. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత జోలి పడతారు. అండ్ ఇక్కడ ఇంటి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ నించుని వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బియ్యం అండ్ అలానే కొంచెం మనీ పట్టుకొని ఆ జోలిలో వేస్తారు. అండ్ దీన్నే జోగ అడగడం అంటారు. అడగడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ బుట్టల్లో అల్లమ్మ తల్లికి అండ్ ఉప్పులమ్మ తల్లికి ఒక్కొక్క బుట్టలో కళ్యాణానికి కావాల్సిన సామాన్లన్నీ పెడతారు. ఇప్పుడు ఇంటి ఆడపిల్లలు ఆ బుట్టలు ఎత్తుకొని గుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి.
ఈ అమ్మవారి కొలుపులకి మెయిన్ వచ్చేసి ధూపం మేళం కంపల్సరీ ఉండాలి. అందుకే ఎక్కువగా మేళం వాయిస్తూ ధూపం వేస్తూ ఉంటారు. అండ్ బుట్టలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇలా అఖండ దీపాలు వెలిగిస్తారు. రెండు గుళ్ళలోకి కూడా ఈ అఖండ దీపాలు వెలిగించి గుళ్ళలో పెట్టేసి అండ్ ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంక ఇక్కడ కళ్యాణం చేయడానికి కూడా అన్నీ సెట్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి ఫస్ట్ ఇయర్లో కళ్యాణం చేసినప్పుడే ఈ నాగపడిగా ఇవన్నీ తీసుకొని వస్తారు. వాటినే ఇప్పుడు ఆవుపాలతో కడిగి శుద్ధి చేసి మళ్ళీ పూజ చేస్తారు. ఈ రెండు నాగపడగలను కూడా ఆవుపాలతో కడిగి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి ఇంకా నెక్స్ట్ కళ్యాణం కోసం అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా ఇందాక ఆల్రెడీ ఈ కలశంలాగా అండ్ అలానే చిన్న చిన్న పిడతల్లో పసుపు కుంకుమ అండ్ అక్షతలు ఇవన్నీ ప్రిపేర్ చేశారు కదా, వాటన్నిటితో ఇలా కళ్యాణం కోసం సెట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఫుల్ నిద్రలో ఉండే టైం ఇది. ఎర్లీ మార్నింగ్ 2 అయింది. ఇక్కడ అందరి ఫేసెస్ కూడా ఫుల్ నిద్ర ఫేసెస్లా ఉన్నాయి. ఈ కళ్యాణం ఇదంతా కంప్లీట్ అయ్యేలోగా మార్నింగ్ 4 అయింది.
ఇక్కడ కళ్యాణం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత కళ్యాణం చేసిన వాటన్నిటిని తీసుకెళ్ళి ఇక్కడ గుళ్ళో పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్షింతలు వేసి దండం పెట్టేసుకుంటే ఇంకా కొలుపు కంప్లీట్ అయినట్లే. అండ్ ఈ కొలుపు అంతా కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 4 అయింది టైము. ఇక్కడ కొలుపు అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఘట్టం ఇక్కడే ఉంది, మేకలు జలతరించాలంటారు కదా, సో అది చేయాలి. ఇంకా నేను ఇంకా మేకలు జలతరించేది అదంతా కూడా వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ కొలుపు అంతా అయిపోయింది, మేకలు జలతరించడం అదంతా కూడా అయిపోయాక ఇంక నేను అప్పుడు వెళ్ళి పనుకుని పోయి ఇంక పొద్దున్నే 6:37 కల్లా లేచాను. అండ్ లేచాక ఇక్కడ గోపి ఉంటే గోపికి ఒకసారి బ్యాక్ అంతా కూడా ఏం జరుగుతుందో వీడియో తీసుకుని రమ్మంటే తను వీడియో తీశాడు. ఇక్కడ వచ్చేసి వంటలు ప్రిపరేషన్ జరుగుతున్నాయి, అప్పటికే టిఫిన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ కోసం అనుకుంటా అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఏమేమి వంటలు ప్రిపేర్ చేశారు ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఆబ్వియస్లీ కొలుపు అంటే అమ్మవారిది నాన్ వెజే ఉంటుంది కదా, అండ్ దాంతోపాటు నాన్ వెజ్ తినేవారికి వెజ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేశారు. అండ్ అవన్నీ కూడా నేను ఏమేమి చేశారు అనేది చూపిస్తాను. వంటల ప్రాసెస్ అంతా కూడా ఇలా జరుగుతుంది. టిఫిన్స్ ఏం ప్రిపేర్ చేశారు ఏంటి అనేది నేనైతే షూట్ చేయలేదు, కానీ ఆ రోజు మార్నింగ్ టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ అండ్ వడ వేశారు. అండ్ తినొచ్చేసి మా మామయ్య జశ్వంత్ నక్షత్రవర్ణాలు కదా వాళ్ళ నాన్న. అండ్ రాత్రి కళ్యాణం జరిగింది కదా, ఇక్కడ గుళ్ళు రెండు కూడా పోల్తో ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వడ కోసం పిండి గ్రైండ్ చేస్తున్నారు, వడ బాగా ప్రిపేర్ చేశారు, టేస్ట్ చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి రెండు మేకలకి వచ్చిన లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ని ఇంట్లోకి ఇచ్చేశారు. అండ్ వీటిని ఫస్ట్ ప్రిపేర్ చేసేసి దేవుడు ముందు నైవేద్యంలాగా పెట్టాలి, కొంచెం రైస్ ఈ కర్రీ అండ్ దాంతోపాటు కొంచెం చికెన్ కర్రీ. అండ్ నేను ఇక్కడ అంతా రెడీ అయ్యి వచ్చేసి లివర్ కర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ ఆ హడవుల్లో ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది రెసిపీ షూట్ చేయలేదు. మ్యాక్సిమం ఇంకా సండే రోజు నేను వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయలేదు, ఏదో జస్ట్ చిన్న క్లిప్స్ అక్కడక్కడ షూట్ చేశాను అంతే. ఎందుకంటే నైట్ అంతా మెలుతుంది, అసలు అంత ఓపిక కూడా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ప్రిపేర్ చేసిన వంటల వరకు చూపిస్తున్నాను చూడండి. బిర్యానీ, ఇది వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. అండ్ నెక్స్ట్ ఇది పెరుగు చట్నీ. అండ్ అలానే నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తలకాయ కర్రీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా చేశారు. అండ్ ఆ తర్వాత వైట్ రైస్ అండ్ అలానే బజ్జీ. ఫుడ్ అంతా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది, ఒక్క బజ్జీ తప్ప. ఇది బాగా నూనె పీల్చేసి ఏదో లా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సాంబార్. ఇక్కడ వరకు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇవన్నీ, ఇందులో నేను బోటీ కర్రీ ఒకటి చూపించడం మిస్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వెజ్ వాళ్ళకి మెనూ చూపిస్తున్నాను. బ్రెడ్ హల్వా కామనే, అండ్ బజ్జీ కూడా కామనే, అండ్ దీంతో పాటు పాయసం అండ్ అలానే బిర్యానీ, పప్పు, మామిడికాయ పప్పు చాలా బాగుంది అసలు. అండ్ నెక్స్ట్ టమాటా ములక్కాయ కర్రీ. ఇంక ఇక్కడ పైన ఇలా చూసి రేం కర్రీ మాకు అసలు అర్థం కాలేదు, అందుకే కలిపి చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంది అసలు. అండ్ అలానే నెక్స్ట్ చట్నీ వచ్చేసి గోంగూర చట్నీ. అండ్ వైట్ రైస్, సాంబార్, అండ్ లాస్ట్లో పెరుగు. అందరి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ బంత్లో కూర్చున్నాం మేము. ఫుడ్ టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది, నాకు ఎస్పెషల్లీ మటన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ బ్రెడ్ హల్వా కూడా సూపర్ చేశారు అసలు. అండ్ దీంతోపాటు గోంగూర చట్నీ, గోంగూర చట్నీ కూడా చాలా బాగుంది. అండ్ చికెన్ కర్రీ కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంది, కానీ ఆయిల్ చాలా ఎక్కువగా వేశారు, అంతగా తినబుద్ధి కాలేదు. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇంక లాస్ట్లో మేము దిగిన కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.